గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. తలనొప్పికి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎన్ని రకాల తలనొప్పులు ఉన్నాయి తెలియచేయడానికి మనతో పాటు సిద్ధార్థ్ న్యూరో క్లినిక్ నుంచి డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి. సో ఇప్పుడు హెడేక్స్ చూస్తే చాలా మందిలో అంటే కంటిన్యూస్గా ఉంటాయి, లైక్ 24 అవర్స్ లేకపోతే 48 అవర్స్ ఉంటుంది, తర్వాత చాలా గ్యాప్స్, ఇంకా వర్క్ ప్రెషర్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి కదా. సో హెడేక్స్ రావడానికి మేజర్ కాజెస్ ఏంటి? సో బేసికల్గా మనకు ఈ హెడేక్స్ అనేవి ముఖ్యంగా 2 టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయండి. క్లాసికల్గా ప్రైమరీ హెడేక్, సెకండరీ హెడేక్ అంటాము. ఈ ప్రైమరీ హెడేక్ అంటే ఇవి జనరలీ మళ్ళీ అంటే కొంచెం జెనెటికల్లీ కానీ లేదా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఇంటర్మీడియట్ ఆఫ్ దిస్ 2 థింగ్స్ వల్ల వచ్చే వాటిని మనం ప్రైమరీ హెడేక్స్ అంటూ ఉంటాము. ఈ ప్రైమరీ హెడేక్స్ అనేవి ముఖ్యంగా మనకు కామన్గా మనకు మైగ్రేన్ అని అంటుంటాము ఫస్ట్ వెరైటీ, సెకండ్ వెరైటీ కొంచెం టెన్షన్ టైప్ హెడేక్ అని, లేదా థర్డ్ వెరైటీ క్లస్టర్ హెడేక్ అని, ఫోర్త్ వెరైటీ హిప్నిక్ హెడేక్స్ అని కూడా అంటుంటాము. ఇవి మనం కామన్గా చూసే హెడేక్స్. వీటిల్లో మైగ్రేన్ అనేది చాలా వరకు చాలామందికి తెలిసే ఉంటుంది. మైగ్రేన్ అనేది కొంచెము బాగా చాలా పాపులేషన్ అంటే 30% ఆఫ్ ద పాపులేషన్లో అట్లీస్ట్ ఒకసారైనా మనం మైగ్రేన్ హెడేక్ అనేది మన జీవితంలో ఇప్పుడు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయి ఉంటాము. ఇది కామన్గా వచ్చే హెడేక్స్. ఇక సెకండ్ వెరైటీ అంటే సెకండరీ హెడేక్స్ అంటాం. ఈ సెకండరీ హెడేక్స్ అనేవి జనరలీ మనకు ఏదైనా సెకండరీ కాసెస్ అంటే బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం వల్ల కానీ, లేదా బ్రెయిన్లో ఇన్యూరిజమ్స్ వల్ల కానీ, లేదా బ్రెయిన్లో ఇంజురీ వల్ల కానీ, లేదా బ్రెయిన్లో ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ అవ్వడం వల్ల, లేదా సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు అంటే వీన్స్లో క్లాట్ అవ్వడం వల్ల కానీ, ఇలా వచ్చే హెడేక్స్ని ముఖ్యంగా మనము సెకండరీ హెడేక్స్ అంటుంటాం. ఈ సెకండరీ హెడేక్స్ అనేవి కామన్గా ఇవి కొన్నిసార్లు ట్యూమర్స్ ఇలా ఉన్నా కూడా వస్తూ ఉంటుంది. ఇవి మెయిన్గా మోర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అంటే ఇవి ఫస్ట్ వీటిని వెంటనే మనము రికగ్నైజ్ చేయాలి, సెకండరీ హెడేక్స్ని వెంటనే ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు యాక్చువల్లీ అనుకున్న టైం కంటే రెగ్యులర్ టైంలో తినకపోయినా లేకపోతే డిలే చేసిన ఫుడ్ విషయంలో ఒక కైండ్ ఆఫ్ హెడేక్ లాగా వస్తుంది. సో అది కూడా హెడేకే అనుకోవాలా? జనరలీ మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రైమరీ హెడేక్స్ ఇవి కామన్గా రికరెంట్గా వస్తుంటుంది, చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్లో ముఖ్యంగా మనకు నిద్ర లేకపోవడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, స్ట్రెస్ ప్లస్ ఇవన్నీ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా మనం ఇటువంటి హెడేక్స్ ఎక్కువగా చూస్తుంటాము. ఈ ఫుడ్ లేట్ అవ్వడం అనేది, ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో తినడం ఒకటి, 2 జంక్ ఫుడ్స్ తినడము, ఇలాంటి చేసే వాళ్ళకు జనరలీ మనకు ఈ హెడేక్స్ అనేటివి వస్తుంటాయి. ఇవి కొన్నిసార్లు ముఖ్యంగా మనకు మైగ్రేన్ హెడేక్స్ ఇవి కూడా మనకి ఇట్లా లేట్ అయినా కూడా వస్తూ ఉంటాయి. ఈ మైగ్రేన్ హెడేక్స్ అనేది కొన్ని స్ట్రెస్సర్స్ అంటాం, స్ట్రెస్సర్స్ అంటే లేదా ట్రిగర్స్ ఉన్నప్పుడు ముఖ్యంగా వస్తుంటాయి. ట్రిగర్స్లో వన్ ఈ ఫుడ్ లేట్ అవ్వడం కావచ్చు, జంక్ ఫుడ్ తినడం వల్ల కావచ్చు, కొన్ని రకమైన స్మెల్స్ కానీ లేదా ఆర్టిఫిషియల్ కలర్స్ ఉన్న ఫుడ్స్ తినడము, బయట ఫుడ్స్ తినడము, ఇలాంటి వాళ్ళకు కూడా ఈ మైగ్రేన్ హెడేక్స్ అనేవి ట్రిగర్ అయ్యి వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్కి హెడేక్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్లో ఎలాంటి సింప్టమ్స్ చూస్తాము, అండ్ గ్రాడ్యువల్గా ఒక హెడేక్ని ఎప్పుడు సీరియస్గా కన్సిడర్ చేయాలి మనం? సో ముఖ్యంగా మనకు ఈ హెడేక్స్ అనేది ఎప్పుడైతే మనకు హెడేక్స్తో పాటు వేరే సింప్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా అనేది గమనించాలి మనము. హెడేక్స్తో పాటు ఏదైనా మనకు కొంచెం విజన్ లాస్ కానీ, విజన్ బ్లరింగ్ కానీ, లేదా వామిటింగ్స్ కానీ, ఎక్సెసివ్ వామిటింగ్స్ కానీ వితౌట్ నాసియా వస్తుంటే కానీ, లేదా ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటారు ఇలా ఉన్నా కానీ, లేదా కొన్ని రకమైన సెన్సరీ సింప్టమ్స్ కావచ్చు, మోటార్ సింప్టమ్స్ కావచ్చు. సెన్సరీ సింప్టమ్స్ అంటే ఏమైనా తిమ్మిర్లు, మంటలు ఒక సైడ్ అంటే ఒక పార్ట్ ఆఫ్ బాడీలో రావడం కానీ, లేదా సీజర్స్ ఫిట్స్ కానీ, ఇలాంటివి ఏమన్నా వస్తూ ఉంటే కూడా వీటితో పాటు, లేదా కొన్ని వీక్నెస్ అంటే హ్యాండ్ వీక్నెస్ కావచ్చు, ట్రెమర్స్ కావచ్చు, ఇలాంటివి ఉన్నా కూడా మనము ముఖ్యంగా ఇవి సెకండరీ హెడేక్స్ అయి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సెకండరీ హెడేక్స్ అంటే బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, క్లాట్స్ కానీ, లేదా బ్లడ్ వెజల్స్లో క్లాట్ ఉండడం కానీ, సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు, ఈ సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ కానీ, లేదా ఎన్యూరిజమ్స్ కానీ ఇలా ఉన్నప్పుడు మనకు ముఖ్యంగా వస్తుంటాయి. ఈ సెకండరీ హెడేక్స్ని మనం తొందరగా డిటెక్ట్ చేయవలసి ఉంటుంది. దాని కాజ్ ఏంటనేది రూల్ అవుట్ చేయాలి. కాజ్ కోసం కొన్ని డయాగ్నోస్టిక్ స్టడీస్ అంటే ముఖ్యంగా ఇమేజింగ్ కావచ్చు, రేడియో ఇమేజింగ్, సిటీ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, లేదా ఇలా చేయడం ద్వారా మీరు రికగ్నైజ్ చేసి వెంటనే ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుందండి. కాల్, హలో. హలో, రాము. మేడం చెప్పండి, ఏంటి ప్రాబ్లం? మేడం 15 డేస్ నుంచి హెడేక్ వస్తుంది మేడం, ఇట్లా తల చుట్టూ తిరుగుతుంది. ఓకే, అంటే 15 డేస్ నుంచి వస్తుందండి, ముందు కూడా రికరెంట్గా ఏమైనా వస్తూ ఉంటుంది? 6 మంత్స్ నుంచి ఉంది మేడం, 6 మంత్స్ నుంచి ఉంది. తరచుగా ఇట్లా ఇక్కడ ఒక 1 సైడ్ స్టార్ట్ అయితే ఇట్లా చుట్టూ తిరుగుతుంది.
ఇంకేమైనా సింప్టమ్స్ ఉంటున్నాయండి అవి కాకుండా? హెడ్ ఎక్ తో పాటు ఏమైనా వామిటింగ్ సెన్సేషన్ కానీ? వామిటింగ్ అవన్నీ ఏం లేదు సార్. ఓకే, సో ఒక సైడ్ వస్తుందా, పార్షప్ హెడ్ ఎక్ అంటారు, అంటే ఒక సైడ్ వస్తుందా లేదా మొత్తం హెడ్ ఎక్ వస్తుందా? ఇట్లా చుట్టూ ఇట్లా చుట్టూ తిరిగి మెడనరాలు ఇట్లా తిరుగుతాయి సార్. సో మీరు చెప్పిన సింప్టమ్స్ని బట్టి ఇది ముఖ్యంగా మనకు ప్రైమరీ హెడేక్ అయి ఉండే అవకాశం ఉంటుంది. కానీ మనం ఫస్ట్ టైం, ఎందుకంటే మీరు ఇది ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి మీకు హెడేక్ ఒకసారి మీరు సిటీ స్కాన్ కానీ లేదా మంచి న్యూరాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనకు సిటీ స్కాన్ చేయడం ద్వారా మనకు లోపల బ్రెయిన్లో ఏమైనా వేరే అదర్ పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, సెకండరీ హెడేక్స్ కూడా ఏమైనా ఛాన్స్ ఉందని ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. అంతేకాకుండా మీరు సింప్టమ్స్ని బట్టి మెజారిటీగా మీకు ప్రైమరీ హెడేక్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రైమరీ హెడేక్ ఉంటే అని డయాగ్నోస్ అయిన తర్వాత దీనికి సంబంధించి మీరు కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, స్లీప్ బాగా పడుకోవడం, అంటే 7 to 8 hours మినిమం నిద్రపోవడము, టైంకి తినడము, అండ్ ఏమైనా అలవాట్లు ఉంటే ముఖ్యంగా హ్యాబిట్స్ ఏమైనా ఆల్కహాల్ కానీ డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటివి ఉంటే అవి క్విట్ చేయడము, ఇటువంటి హెల్తీ లైఫ్ స్టైల్ ట్రెండ్స్ మెయింటైన్ చేయడం ద్వారా మీరు మీ హెడేక్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండి. కాల్ హలో హలో చెప్పండి స్వామి, ఏంటి ప్రాబ్లం? చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తక్కువ చేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. స్వామి రెడ్డి మేడం నా పేరు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. హలో, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి సార్. అదే నాకు కొంచెం అదే సార్, మీరు అన్నట్టు ఆల్కహాల్ లైట్ గా తీసుకున్నప్పుడు ఏముందా సార్? ఆల్కహాల్ ఎప్పుడైనా ఎక్కువ అయినప్పుడు తలనొస్తుంది సార్ కంపల్సరీగా రోజు మార్నింగ్. ఓకే, ఇంకోటి ఈ లంచ్ కూడా 2 o'clock లోపు చేస్తే ఏం లేదు, 4 o'clock లంచ్ చేస్తే కూడా తలన, అదే లంచ్ లేట్ అయినప్పుడు తలన. ఓకే, హెడేక్ అనేది ఒక సైడ్ వస్తుందండి, మొత్తం వస్తుందా? మొత్తం వస్తుంది సార్. సో మీ విషయంలో కూడా ఇవి ప్రైమరీ హెడేక్స్ అంటారు. ఈ ప్రైమరీ హెడేక్స్ అనేది ముఖ్యంగా మనకి ట్రిగర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంతకుముందే చెప్పినట్లుగా మీరు హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలండి, మీరు హ్యాబిట్స్ అన్ని మానేయాలి, ముఖ్యంగా ఈ డ్రింకింగ్ స్మోకింగ్ అనేది కంపల్సరీ ఆపేయాల్సి ఉంటుంది సార్. వీటి వల్ల మనకు చాలా కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా మీరు కొంచెం ఈ ఫుడ్ కూడా టైంకి తీసుకోవడం అనేది చేయాలి. ముఖ్యంగా మీరు ఎప్పుడైతే ఆకలి ఉంటుందో, హంగ్రీ ఉంటుందో అప్పుడు వెంటనే తినేవలసి ఉంటుంది, లేట్ చేయడం మంచిది కాదు. ముఖ్యంగా ఇవన్నీ కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ చేయడం ద్వారా మీ హెడేక్స్ మీకు కంట్రోల్ చేయవచ్చు. అంతేకాకుండా ఇవేమి ట్రిగర్స్ లేకుండా కూడా మీకు ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వస్తుంటే దీనికి సంబంధించి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, యాంటీ మైగ్రేనస్ మెడికేషన్స్ అంటారు. ఆ మెడికేషన్స్ తీసుకోవడం ద్వారా కూడా మనం దీన్ని కంట్రోల్ చేయవచ్చు. ఓకే డాక్టర్, హెడేక్ నుంచి మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది కదా, సో హెడేక్ స్టేజ్లోనే మైగ్రేన్ రాకుండా ఏమన్నా సొల్యూషన్ ఉందా? అంటే హెడేక్స్లో ఈ మైగ్రేన్ అనేది ఒక వెరైటీ ఆఫ్ హెడేక్స్. ఈ మైగ్రేన్లో ముఖ్యంగా మనకేముంటుందంటే పల్సటైల్ హెడేక్ లేదా థ్రాబింగ్ టైప్ ఆఫ్ హెడేక్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఒక స్టార్టింగ్ ఇనిషియల్లీ ఇట్ స్టార్ట్స్ అట్ వన్ సైడ్ ఆఫ్ ద హెడ్, అంటే ఒక సైడ్ ఒక పార్షప్ హెడేక్ అంటారు తెలుగులో మనము, ఒక సైడ్ స్టార్ట్ అయ్యి మొత్తం తలంతా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో మనకు ముఖ్యంగా వామిటింగ్ సెన్సేషన్స్ కావచ్చు, నాసియా కావచ్చు, ఇటువంటివి ఉంటాయి. ఇక ఫోటోఫోబియా అంటాం, అంటే లైట్స్ ఉన్నా కూడా, బ్రైట్ లైట్స్ ఉన్నా కూడా, ఎండకు వెళ్ళినా కూడా మనకు ఈ హెడేక్స్ అనేటివి కొంచెం ఎక్కువగా చాలా ఇరిటబుల్గా ఉంటూ ఉంటుంది. ఇంకా సౌండ్స్ ఉన్నా కూడా తట్టుకోలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి క్లాసికల్ మైగ్రేన్ యొక్క సింప్టమ్స్. ఈ మైగ్రేన్ అనేది క్లాసికల్ మైగ్రేన్తో పాటు కొన్నిసార్లు విత్ ఆరా అంటాం. ఆరా అంటే కొన్నిసార్లు కంటి ముందు కొన్ని విజువల్ ఆరాస్ రావడం, అంటే కళ్ళ ముందు కొంచెము బ్లర్ అయినట్లు అనిపించడము లేదా బ్లాక్ అండ్ వైట్ లైన్స్ కనిపిస్తూ ఉండడము, ఇటువంటి సింప్టమ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సింప్టమ్స్ ఉంటే మనకు జనరల్లీ ఇది మైగ్రేన్ అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ మైగ్రేన్ అనేది మనకు ఇంకా ఇనిషియల్ స్టేజెస్లో, అంటే వెరీ రేర్గా హెడేక్స్ వస్తుంటే వీటిని మంచి గుడ్ లైఫ్ స్టైల్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్రీక్వెంట్గా వస్తుంటే, అంటే ఎక్కువ సార్లు వస్తుంది బాగా, మంత్లీ ఒక 5 times ఆర్ మోర్ దాన్ 5 times ఫ్రీక్వెంట్గా వస్తుంటే వీటికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా మనకు ఈ మెడికేషన్స్ యూస్ చేయడం ద్వారా కూడా, అంటే బీటా బ్లాకర్స్ అని, యాంటీ డిప్రెసెన్స్ అని, ఇటువంటి మెడికేషన్స్ వాడడం ద్వారా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాల్ హలో హలో కార్తిక్ చెప్పండి, ప్రాబ్లం ఏంటి? మేడం మా భార్య కోసం మా వైఫ్కి వచ్చేసి సిజర్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సిజర్స్ ఉన్నాయి సార్. మేము రీసెంట్ గా మ్యారేజ్ అయింది మాకు లాస్ట్ మంత్. తనకి సిజర్స్ ఉన్నాయి ఏజ్ ఆఫ్ 12 నుంచి. ఓకే అండి, నౌ మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము. ఓకే, తను ఎడివాల్ 500 అనే డోసేజ్ వాడుతున్నాం. ఏదండి? ఎడివాల్ 500. ఎడివాల్ 500. ఓకే,
నేను కన్సల్ట్ చేస్తే డాక్టర్ చెప్తారంటే మీరు ఒకవేళ ఈ టాబ్లెట్ వాడితే మాత్రం ప్రెగ్నెన్సీ వీలు పడదు అని అంటున్నారు. ఏం చేయాలి సార్ దాని గురించి? తను ఎప్పుడైనా డోసెస్ స్కిప్ చేస్తే మాత్రం తనకు సిజర్స్ వస్తున్నాయి. ఓకే అండి. సో మీ వైఫ్ గారికి ముఖ్యంగా ఇది మనకు ఎపిలెప్సీ అంటాం. ఈ ఎపిలెప్సీ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ వాడుతున్నారు. ఇప్పుడు ఈ వాల్ప్రోయిట్ అనే డ్రగ్ వాడుతున్నారు మీరు. ఈ వాల్ప్రోయిక్ యాసిడ్ వల్ల కొంచెము టెరటోజెనిక్ ఎఫెక్ట్స్ అంటే కొంచెం ఫీటస్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మాల్ ఫార్మేషన్స్ కానీ ఫీటస్ సరిగా డెవలప్ కాకపోవడం కానీ ఇటువంటి ఎఫెక్ట్స్ అనేటివి మనకు జనరల్గా ఉంటూ ఉంటుంది. సో మనం ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ముఖ్యంగా ఇప్పుడు న్యూ ఇయర్ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ వచ్చాయి. వెరీ లెస్ ఎఫెక్ట్స్ ఉండేటివి అండ్ లెస్ టెరటోజెనిక్ ఎఫెక్ట్ ఉండే డ్రగ్స్, ముఖ్యంగా మనకు లెవ్ట్రిసిటమ్ కావచ్చు, టొపిరమైడ్ కావచ్చు, లాకోసమైడ్ కావచ్చు, లామోట్రిగిన్ అనే డ్రగ్స్, ఇటువంటి డ్రగ్స్ యూస్ చేయడం ద్వారా మనము ఫిట్స్ని కంట్రోల్ చేయవచ్చు. అలానే ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ కాకుండా కూడా చేసుకోవచ్చు. మీ సిచ్యువేషన్లో వాల్ప్రిక్ యాసిడ్ 500 mg ట్వైస్ ఎ డే తీసుకుంటున్నారు. ఈ డోస్ని మనం మెల్లగా తగ్గించుకుంటూ అట్లనే వేరే ఓవర్లాపింగ్గా ఈ లెవ్ట్రిసిటమ్ కానీ లేదా లామోట్రిజిన్ కానీ స్టార్ట్ చేసి మనము గ్రాడ్యువల్గా ఈ వాల్ప్రోయిక్ని తగ్గించుకొని ఆ మందులు వాడుకుంటూ మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు అండి. కాల్ హలో. హలో చెప్పండి సవరణ, ఏంటి సమస్య? మేడం మా భార్యకు 3 ఏళ్ళ నుంచి తలనొప్పి. ఓకే. వన్ సైడ్ అదే సార్ దగ్గర మాట్లాడదామని. మాట్లాడండి. హలో సార్ చెప్పండి. మేడం మీ టీవీ వాల్యూమ్ తక్కువ చేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి, క్లియర్ గా ఉంటుంది. ఓకే మేడం. మా భార్యకు 3-4 ఏళ్ళ నుంచి తలనొప్పి, వన్ సైడ్ నొప్పి. ఆల్రెడీ కర్నూలులో చూపించినాం, సిటీ స్కానింగ్ చేయించినాం, మాపునగర్ లో సిటీ స్కానింగ్ చేయించినాం, వనపర్తిలో న్యూరాలజీ నరా డాక్టర్ తో చూపించినాం. ఎక్కడ ముందోటి మన ఏమంటారు అంటే హోమియోపతి వాళ్ళ దగ్గర కూడా చూపించినాం సార్. సో ఈ పార్షపు హెడేక్ ఆర్ యూనిలెటరల్ హెడేక్స్, సెమీక్రేనియల్ హెడేక్స్ అంటారు వీటిని. ఇవి ముఖ్యంగా మనకు మైగ్రేన్ ఉండే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మైగ్రేన్ అనేది మనకు జనరలీ కొంచెం ఇంత ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే దీనికి సంబంధించి మనకు ట్రీట్మెంట్ పరంగా దీనికి ముఖ్యంగా మనకు ప్రొఫిలాక్టిక్ డ్రగ్స్ అంటే మైగ్రేన్ ప్రొఫిలాక్టిక్ డ్రగ్స్ అని బీటా బ్లాకర్స్ అంటే ప్రొప్రనాల్ కావచ్చు, లేదా ఫ్లునరజైన్ అనే డ్రగ్స్, లేదా యాంటీ డిప్రెసెన్స్ అమెట్రిప్టిలిన్ కానీ, లేదా ఇటువంటి డ్రగ్స్ వాడడం ద్వారా మనము కోర్స్ లాగా అంటే ఒక మినిమం 3-6 మంత్స్ కోర్స్ లాగా వాడడం ద్వారా కూడా మనకు దీన్ని నెంబర్ ఆఫ్ హెడేక్స్ అనే ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడేక్స్ని తగ్గించుకోవచ్చు మెడికల్ ట్రీట్మెంట్గా. ఇక మధ్యలో ఎప్పుడైనా హెడేక్స్ వస్తుంటే అబార్టివ్ మెడిసిన్స్ అని ముఖ్యంగా మనము ఈ ఎన్ఎస్ఐడ్స్ కానీ లేదా పారాసెటమాల్ కానీ ఇలా ఇటువంటి డ్రగ్స్ వాడము, లేదా ట్రిప్టాన్స్ అంటారు సోమట్రిప్టాన్ అని, ఇటువంటి డ్రగ్స్ రిజట్రిప్టాన్ అని ఇవన్నీ వాడడం ద్వారా కూడా మనము ఈ హెడేక్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్గా మీరు హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ద్వారా కూడా, అంటే సరైన నిద్ర, మినిమం 7-8 అవర్స్ పడుకోవడము, టైంకి తినడము, అండ్ ట్రిగర్స్ ఏవైతే మనకు అంటే ఎండకు వెళ్తే వస్తుందా లేదా ఏదైనా ఫుడ్ తింటే వస్తుందా అనేది ట్రిగర్స్ మనము నోట్ చేసుకొని ఆ ట్రిగర్స్ అన్నింటినీ అవాయిడ్ చేసుకోవడం ద్వారా కూడా మీరు మీ హెడేక్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండి. కాల్ హలో. చెప్పండి. అదే మేడం హెడేక్ వస్తుంది, దాని గురించి సార్ కడుగుదాం. అడగండి. చెప్పండి సాయి కృష్ణ. అదే మేడం హెడేక్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఎక్కువ రోజు. ఓకే. సో ముఖ్యంగా ఈ వన్ సైడెడ్ హెడేక్స్ అంటే జనరలీ మనకు మైగ్రేన్ ఉండే అవకాశం ఉంటుందండి. రికరెంట్గా వస్తుంటే ఈ మైగ్రేన్స్కి మనం ఇంతకుముందే మనం చెప్పినట్లుగా ముఖ్యంగా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ద్వారా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లేడీస్లో ముఖ్యంగా కొన్నిసార్లు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నా, అంటే పీరియడ్స్ సరిగా లేకపోయినా, సైకిల్స్ సరిగా లేకపోయినా, పీసీఓడీస్ ఉన్నా కూడా, మనకు పీసీఓడీస్ అంటే ఓరీస్లో సిస్ట్ ఉన్నా కూడా మనకు ఈ హెడేక్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ సైకిల్స్ రెగ్యులరైజ్ చేసుకునేదానికి మరియు హార్మోన్స్ రెగ్యులర్గా ఉండడానికి మనకు కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైలీ 1 అవర్ వాకింగ్ కావచ్చు, ఫుడ్ కూడా టైంకి తినడము, అండ్ కొన్ని మెడిసిన్స్ వాడడం ద్వారా కూడా మనము దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ కాల్ హలో. హలో రమేష్, ప్రాబ్లం ఏంటి?
మాట్లాడచ్చు సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నేను కొత్త నుంచి మాట్లాడుతున్నాము. నాకు చాలా లాంగ్ 10 సంవత్సరాల నుంచి మైగ్రేన్ హెడేక్ ఉంది. ఓకే అండి. అయితే చాలా బాగా నేను సపరేట్ మందులు వాడాను. అయితే ఈ మధ్య 6 మంత్స్ బిఫోర్ న్యూరో ఫిజిషియన్ గారిని కలిసి ఒక 6 మంత్స్ మందులు వాడాను సార్. ఓకే. క్రోనాల్ 8 mg, అమిటోన్ 10 mg. ఓకే. అమిటోన్ 25 mg, క్రోనాల్ 80 mg వాడాను. ఓకే. అయితే తగ్గింది సార్, తలనొప్పి తగ్గింది. కానీ మళ్ళీ బాగా 3 మంత్స్ తర్వాత ఏమైందంటే ఫుల్ గా మత్తు వచ్చేసింది, బాగా విపరీతమైన మత్తు. ఓకే. ఎప్పుడు ఖాళీ టైం వస్తే అప్పుడు పడుకోవాలనిపించేది. ఓకే అండి. సార్ అట్లా అయితే బాగా మత్తు ఎక్కువైపోయి మందులు వాడేసారు, ఆపరేషన్ సార్ మరి ఇప్పుడు. ఓకే. మరి నాకు తగ్గినట్టు తగ్గింది కానీ మత్తు వచ్చేసింది సార్. మరి మందుల వల్ల మత్తు వచ్చేసింది, ఏం చేయాలి సార్ నేను ఇప్పుడు? అంటే మీరు వాడుతున్న ముఖ్యంగా అమైట్రిప్టిల్ అనే డ్రగ్ వాడుతున్నారు మీరు, అమిటోన్ అని. ఆ అమిటోన్ 25 mg వాడినప్పుడు కొంచెం దాని సైడ్ ఎఫెక్ట్స్ లాగా కొంచెం సెడేషన్ అని కానీ నిద్ర కానీ ఎక్కువగా ఉంటుంది. మీరేం చేయాలంటే ముఖ్యంగా ఈ దీని డోస్ అంటే మీరు కన్సల్ట్ అయ్యి మళ్ళీ ఈ డోస్ని కొంచెం తగ్గించుకోవడం ద్వారా కానీ, లేదా ఆ డ్రగ్ని అవాయిడ్ చేసి ముఖ్యంగా ఈ ప్రొప్రనాల్ మీరు ఏదైతే 80 mg వాడుతున్నారో అది కూడా 80 mg నుంచి 40 mg అలా డోస్ తగ్గించుకొని మినిమం డోస్ వాడుకోవచ్చు. లేదా న్యూ ఇయర్ మెడిసిన్స్ లేదా యాంటీ కన్వల్సన్స్ ముఖ్యంగా టోపిరమైట్ అనేది కానీ ఇటువంటి డ్రగ్స్ వాడడం వల్ల కూడా మనం ఈ మైగ్రేన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ డ్రగ్స్ వల్ల కొంచెం నిద్ర కూడా తక్కువ ఉంటుంది. సో అటువంటి డ్రగ్స్ వాడచ్చు. అంతేకాకుండా మీరు ముఖ్యంగా డ్రగ్స్ కంటే కూడా మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. ముఖ్యంగా మీరు స్లీప్ కానీ ఇవన్నీ మంచిగా ఉండడం, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇదంతా అవాయిడ్ చేయండి. అండ్ హ్యాబిట్స్ అన్ని మానేయండి. డైలీ యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేస్తూ ఉండండి. ఇటువంటి ద్వారా కూడా మీరు మీ హెడేక్స్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. కాల్ హలో హలో చెప్పండి నరసింహ, ఏంటి డౌట్? నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. హెడేక్ వస్తుంది మేడం. ఓకే. అయితే లెఫ్ట్ సైడ్ వస్తే ఈ 2 టాబ్లెట్స్ వేసుకున్నంత వరకు అది డోలోపర్ గానీ డ్రాట్ సిప్లా అని ఈ 2 టాబ్లెట్స్ వేసుకుంటే 2 టైమ్స్ వేసుకుంటేనే అది తక్కువ అవుతుంది. ఓకే. రైట్ సైడ్ గానీ టోటల్ మన ఫోర్ హెడ్ గానీ హెడ్ ఏక్ వస్తేనేమో మామూలుగా 1 టాబ్లెట్ వేసుకుంటే తక్కువ అవుతుంది. ఓకే. ఈ లెఫ్ట్ సైడ్ మాత్రము ఒక్కొక్కసారి 2 డేస్ వరకు ఉంటుంది సార్ అది. ఓకే అండి. సో తక్కువ కావడం, ఆ టాబ్లెట్స్ 2 డేస్ వేసుకుంటే కూడా ఒక్కొక్కసారి తక్కువ కాదనమాట, ఆ ప్రాబ్లం ఉంది సార్ నాకు. ఓకే. ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తుంటుంది అండి మీకు ఇది హెడేక్స్? నాకా సార్ ఈ సాల్ట్ వాటర్ అట్లాంటిది ఎక్కడైనా బయట సాల్ట్ వాటర్ కి సంబంధించినటువంటి అంటే అందుబాటులో లేని సందర్భంలో హోటల్స్ లో కానీ బయట ఇంకెక్కడైనా సాల్ట్ వాటర్ కి సంబంధించినవి కానీ లేదా కొన్ని ఈ పాన్పరాబు అట్లాంటి జరదా తినేటటువంటి వాళ్ళు ఏదైనా ఆ స్మెల్స్ వచ్చినప్పుడు హెడేక్ వస్తుంది సార్ నాకు అది. సో మీకు కూడా ఇది కొంచెం మైగ్రేన్ హెడేక్స్ లాగా ఉన్నాయండి లక్షణాలు. ఈ మైగ్రేన్ హెడేక్స్ అనేది మీరు ఏం చేయాలంటే ఒక డైరీ మెయింటైన్ చేయండి. ఆ డైరీలో మీరు జనరలీ మీకు ఏ ట్రిగర్స్ అంటే ఏం చేస్తే వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కొన్ని జడ్డా తినేవాళ్ళు స్మెల్ కానీ దీనిలకు లేదా ఫుడ్ ఏదో సాల్ట్ వాటర్ తీసుకున్న కానీ వస్తుంది అంటున్నారు. ఇటువంటివన్నీ మీకు ఏం చేస్తే మీకు హెడేక్స్ వస్తున్నాయనేది మీరు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని ఆ ట్రిగర్స్ అన్ని మీరు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయవలసి ఉంటుంది. ఇక మీ విషయంలో ఈ హెడేక్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తుందని చెప్తున్నారు. ఇంత ఫ్రీక్వెంట్గా వస్తుంటే మనము ముఖ్యంగా ప్రొఫిలాక్టిక్ మెడిసిన్స్ వాడడం మంచిది. మీరు ఈ ప్రొఫిలాక్టిక్ మెడిసిన్స్ వాడడం ద్వారా మనము నెంబర్ ఆఫ్ హెడేక్స్ అనేది తగ్గించుకోవచ్చు. కొంచెం కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మైనర్ మెడిసిన్స్ లెస్ డోసెస్లో వాడుతూ మనం స్టాప్ కూడా చేయవచ్చు. అంతేకాకుండా మీరు ఇంతకుముందే చెప్పినట్లుగా లైఫ్ స్టైల్ కూడా కొంచెం చాలా కరెక్ట్గా మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అంటే ముఖ్యంగా స్లీప్ కావచ్చు, డైటరీ హ్యాబిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. అంతేకాకుండా కెఫిన్ అండ్ కూల్ డ్రింక్స్ ఇవి కూడా కొంచెం అవాయిడ్ చేయండి. ఓకే. కాల్ హలో 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 చెప్పండి బొజ్జి అన్న, ఏంటి సమస్య? సార్ మేడం పాదాల కింద మెడం నొప్పింది మేడం. ఓకే మేడం చెప్పండి. ఈ మెడమ కింద మెడమ గట్టి ఉంది మేడం. రెండు కాళ్ళకు ఉందండి, ఒక కాలే ఉంది? రెండు కాళ్ళకు ఉంది మేడం. ఓకే.
సో ఈ జనరలీ మనకు ఇవి బోనిస్పర్ లేదా క్యాల్కులైటిస్ అంటారు, అంటే మీరు చెప్పల్స్ లేకుండా నడుస్తున్నా కూడా లేదా సరైన ఎక్సర్సైజ్ లేకపోవడము, వీటి వల్ల మనకు జనరలీ క్యాల్కినైటిస్ కానీ బోనీ స్పర్స్ కానీ వస్తూ ఉంటాయి. మీరు కామన్గా రెగ్యులర్గా మెడికల్ చెప్పల్స్ అని ఉంటుంది, మెడికల్ చెప్పల్స్ కానీ లేదా ఆర్థో చెప్పల్స్ కానీ వాడడం ద్వారా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు దీనికి సంబంధించి ఇంకే బోనీ స్పర్ అనేది మరీ ఎక్కువగా ఉంటే సమ్టైమ్స్ కొన్ని మైనర్ సర్జరీస్ ద్వారా కూడా బోనీ స్పర్ని కట్ చే ఎక్సిషన్ చేయడం ద్వారా కూడా మనకు దీన్ని కంట్రోల్ చేయొచ్చు అండి. కాల్ హలో 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 చెప్పండి నాగరాజు, ఏంటి సమస్య? మేడం నాకు డైలీ తలకాయ నొప్పి వస్తుంది మేడం. ఓకే సార్ ఉన్నారు కదండి డాక్టర్ గారు? ఉన్నారు చెప్పండి. చెప్పండి సార్. సార్ సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. టీవీలో చూస్తున్నాను సార్, మీరు కానొస్తున్నారు మాట్లాడుతున్నారు, నేను ఎప్పుడు నుంచి ట్రై చేస్తున్న ఫోను. ఓకే సార్, ఏంటంటే నాకు ఒకరోజు లెఫ్ట్ సైడ్ వస్తే ఒకరోజు రైట్ సైడ్ కంపల్సరీ వస్తుంది సార్ తలకాయ నొప్పి. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే నేను డైలీ వస్తుంది సార్ ఆ నొప్పి, ఆగట్లేదు. ఏ టాబ్లెట్ వేసుకున్నా నాకు పోదు, మైగ్రానిల్ ఈసీ టాబ్లెట్ వేసుకుంటేనే పోతుంది సార్ ఆ నొప్పి. ఓకే అది నాకు 15-20 సంవత్సరాల నుంచి ఉంది సార్, నేను ఏ మందు అలవాట్లేదు సార్, నాకు ఏం అలవాట్లేదు. నేను అగ్రికల్చర్ చేస్తాను సార్, వ్యవసాయం చేస్తాను. ఓకే నాకు ఈ నిద్ర కూడా మంచి, నేను నిద్రపోతాను సార్, ఒక్కొక్కసారి నైట్ 3 స్టార్ట్ అవుతుంది సార్ నొప్పి. ఓకే అండి. 3 స్టార్ట్ అయితే మళ్ళీ మళ్ళీ ఉదయం ఆ టాబ్లెట్ లేవంగానే ముఖం కడుక్కుంటే ఆ టాబ్లెట్ తీసుకుంటేనే తగ్గుతుంది సార్ ఆ నొప్పి. ఓకే అండి. సో మీరు చెప్పే మీరు ముఖ్యంగా ఈ మైగ్రేన్ అనే సమస్యతోనే ఇబ్బంది పడుతున్నారు సార్? మీరు ఈ పార్షప్ హెడ్ ఎక్స్ లేదా ఈ హెమిక్రేనియల్ హెడ్ ఎక్స్ అనేది ఈ ట్రైజెమినల్ సెఫాల్జియా లేదా మైగ్రేన్ అంటారు దీన్ని. ఈ మైగ్రేన్ హెడ్ ఎక్ ఇంతకుముందే మనం చెప్పినట్లుగా ఈ మైగ్రేన్ అనేది మరీ ఫ్రీక్వెంట్గా వస్తుంది మీకు అంటే మాత్రం మీరు కంపల్సరీ కొన్ని ప్రొఫిలాక్టిక్ మెడిసిన్స్, ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దండి. అంత రెగ్యులర్గా మరీ ఎక్కువ హెడ్ ఎక్స్ ఉంటేనే ఎప్పుడైనా పెయిన్ కిల్లర్ వేసుకోవాలి, అంతకుమించి మామూలు చిన్న చిన్న హెడ్ ఎక్స్కి వేసుకోకూడదు. ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల మీకు కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, సో అవన్నీ అవాయిడ్ చేయండి. ఇక దీనికి సంబంధించి మీరు ప్రొఫిలాక్టిక్ మెడిసిన్స్ అని బీటా బ్లాకర్స్ అని ఉంటాయి కొన్ని మెడిసిన్స్, లేదా యాంటీ కన్వల్సన్స్ టొపరమేట్ అని కానీ వాల్ప్రోయేట్ అని కానీ డ్రగ్స్ వాడడం వల్ల కానీ. థర్డ్ కేటగిరీ కొంచెం యాంటీ డిప్రెసెన్స్, ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెన్స్ అంటారు, ఇటువంటి మెడిసిన్స్ వాడడం వల్ల కానీ మనం ఈ హెడ్ ఎక్స్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక మధ్యలో ఎప్పుడైనా హెడ్ ఎక్స్ వస్తే కూడా మనం అబార్టివ్ డ్రగ్స్ ట్రిప్టాన్స్ అని కానీ రిజోట్రిప్టాన్స్ అనే మెడిసిన్స్ వాడడం కూడా మనము ఈ మైగ్రేన్ హెడ్ ఎక్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు మీరు. అంతేకాకుండా ఇంకా మీరు స్లీప్ కూడా కొంచెం నిద్ర కూడా బాగా పడుకోవడము, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము, రోజు ఎక్సర్సైజ్ చేయడము, యోగా మెడిటేషన్ ఇటువంటివి చేయడం ద్వారా కూడా మీరు హెడ్ ఎక్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, హెడ్ ఎక్స్ అండ్ మైగ్రేన్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.